యూట్యూబ్ అభిమానులారా, ఇప్పుడు మీరు మూర్తి కేఏఎన్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. శర్వణ మ్యూజిక్ సెంటర్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈరోజు మనం ఈ రాగ సంచారము గమకం అనే పుస్తకం చాలామంది పోర్టల్లో తెప్పించుకుంటున్నారు. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకం ఉండే రాగాల్ని కీబోర్డు, హార్మోనియం, ఇతర సంగీత పరికరాల ద్వారా సాధన చేయడానికి ఉపయోగిస్తున్నారు. మరి మన గాత్రంతో కూడా ఎలా సాధన చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. మొట్టమొదటిగా ఈరోజు మీకు నేర్పబోయే రాగము హంసధ్వని. చతుశ్రు దృశ్యము, అంతర్గాంధారము, కాకల నిషాద మీద వచ్చే స్వరాలు. ఈ గమకాలను కూడా ఇప్పుడు స్వర సాధన, ఆకాశ సాధన ఎలా చేయాలనేది మీకు పాడి నేర్పిస్తాను అన్నమాట. గాత్ర సాధన. ఒకటో గమకము గప గరి సని పని సరి గప రి గరి ప గరి స. ఇది స్వర సాధన. మన స్వరం ఎలా అయితే మనం పాడేమో అదే విధంగా ఆకార సాధన చేయాలి. రెండు గప పని సని పగరి స ఆ మూడు గప గప గరి 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 సరి సరి సని ప పని సగరి గప రి గరి ప గరి స నాలుగు సరి గప ప పని ప గ గప గరి రి గరి స ఐదు గప పని నేను సని ప పని ప గ గప గరి రగరి స ఆరు గంగం సగరి ప గ ని ప స ని రి స గ సని ప గప ప స ని రి గరి స ని రి స ని ప గ గప ప స ని రి గరి స ఏడు గంగం గపని సరి నిరి నిరి ని పని పని పగ గపని సరిగా ఎనిమిదో గంగం గ గప గరి రి గరి స సరి సని ఆ రి రి గరి స సరి సని ని సని ప ఆ సరి సని ని సని ప పని పగ ఆ పని పగ గబ గరి రి గరి స ఆ గరి సని ప ఆ పని సగరి గప రి గరి ప గరి స. ఇది ప్రాథమికంగా మీరు హంసధ్వని రాగాన్ని గాత్రం ద్వారా లేదా కీబోర్డ్ పైన లేదా హార్మోనియం పైన లేదా వీణ పైన, వైలిన్ పైన, క్లారినెట్, సాక్సోఫోన్, అంటే గాత్ర సంబంధమైన అంటే వోకల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, గాత్ర సంబంధమైన సంగీత పరికరాలు అన్నిటి మీద కూడా మనం ఈ రాగ సంచారం గమకాన్ని మనం సాధన చేయవచ్చు.
చేసిన తర్వాత ఈ ప్రాథమికంగా నేను ఈ గమకాన్ని ఇచ్చాను. ఇవన్నీ మీరు సాధన చేసిన తర్వాత మీకేంటి వస్తుంది, సంగీతం మీద ఆ రాగం మీద కొంత పట్టు వస్తుంది. ఎక్కువ సాధన ద్వారా మీరేం చేస్తారు, ఎక్కువ సాధన ద్వారా మీకు నైపుణ్యం పెరుగుతుంది. నైపుణ్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం ఏం చేస్తాము, గురువు దగ్గర నేర్చుకునే ఆ విద్య కాకుండా మన మనోధర్మ సంగీతంతో దానికి కొన్ని మెళుకువలు మేళవించి ఇంకా అద్భుతంగా పాడచ్చు, ఇంకా అద్భుతంగా వాయించవచ్చు. ఇవన్నీ కూడా మనం సాధించాలంటే ఎక్కువ సాధన అవసరం. సాధన లేకుండా మనం ఏది చేయడం అనేది అసంభవం. మనం ఎంత నైపుణ్యం సంపాదించాలంటే అంత ఎక్కువ సాధన చేయాలి. అందరికీ మరొకసారి నమస్కారాలు. ఈ గాత్ర సాధన ద్వారా ఈ రాగాలు నేర్చుకుంటారని మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకొక వీడియోలో మరొక రాగంతో మీ ముందుకు వస్తున్నాను. కేఎన్ మూర్తి.